వివాహితపై అత్యాచార యత్నం ప్రతిఘటించిన మహిళ చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు గతంలోనూ ఇలాంటి ఘటనే మద్యం మత్తులో అకృత్యాలు వీరిలో ఇద్దరు మైనర్లు తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో అబలపై అఘాయిత్యానికి ఒడిగట్టడం ఆపై దర్జాగా తిరగడం సర్వసాధారణంగా మారింది మద్యం మత్తులో అకృత్యాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి యత్నించారు అబల తిరగబడి ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు వీరిలో ఓ యువకుడు పరారు కాగా మిగిలిన ముగ్గురిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో ఈ యువకులు ఆ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళపై ఇదే రీతిలో అత్యాచారంకు ప్రయత్నం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఘటన పునరావృతం అయ్యిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా నలుగురులో ఇద్దరు మైనర్లు ఉన్నారు దీనికి సంబంధించిన స్థానికులు బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి వెంటూరుకు చెందిన చొల్లంగి మణికంట స్నేహితులకు బాధితురాలు ఇంటి సమీపంలో అర్ధరాత్రి మద్యం పార్టీ ఇచ్చాడు తెల్లవారు సమయంలో మణికంట రామచంద్రపురం మండలం జగన్నాయకపాలెంకు చెందిన వీధి లక్ష్మయ్య మరో ఇద్దరు మైనర్ బాలురు వివాహిత ఇంట్లోకి వచ్చారు నిద్రిస్తున్న ఆమె తల వద్ద ఇద్దరు కాళ్ల దగ్గర ఇద్దరు నిలుచొని తాళ్లతో కట్టేసే ప్రయత్నం చేశారు ఇంతలో మెలుకువ వచ్చిన ఆమె ఒక్కసారిగా ప్రతిఘటించింది ఆమెపై అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశారు ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు కుక్కలు పెద్దగా మొరగడంతో స్థానికులు ఇళ్ల బయటికి వచ్చారు పారిపోతున్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు ఓ యువకుడు తప్పించుకుని పరారయ్యాడు దొరికిన వారిని అక్కడే చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు పోలీసులకు అప్పగించారు ఈ నేపథ్యంలో జరిగిన ఘటన బాధితురాలు మీడియాకు వివరించారు మూడు నెలల క్రితం చొల్లంగి మణికంట గ్యాంగ్ తనపై ఇదే రీతిలో అత్యాచారంకు పాల్పడ్డారని పేర్కొంది తన భర్త మద్యం షాప్లో పనిచేస్తాడని అతను ఇంట్లో ఉండడని తెలిసే తనపై అఘాయిత్యానికి ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేయడంతో మణికంఠ బ్యాచ్ ఆగడాలు మితిమేరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు de sí, sí.